ఆశ్రయం పోయి సేవలకు సంబంధం లేదు. అందరికీ ఈరోజు శ్రీరామనవమి మీ పల్లెలకు వచ్చి నేను నిజంగా కూడా చాలా అదృష్టం అనిపిస్తుంది. ఎక్కడో నెల్లూరు లేకపోతే హైదరాబాద్ ఏదో సిటీల్లో కంటే ఇక్కడనే చాలా బాగుంది వాతావరణం కానీ ఆ పూజ కానీ ఆ గుడి పోయిన గుడులు కానీ ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి అవకాశం రాదు నా బోటోడికి. ఈరోజు నిజంగా కూడా మంచి అవకాశం అనిపిస్తుంది రావడం ఇక్కడ నేను పూజలో కూర్చోవడం చాలా సంతోషం. ఈరోజు ఎలక్షన్కి వచ్చానని చెప్పడం కాదు ఈ మాటలు, మనస్ఫూర్తిగా చెప్తుండా ఈ అవకాశం ఇటువంటి అవకాశం రాదు వచ్చింది నా అదృష్టం అనుకుంటుండా మీ పల్లెలకు వచ్చి శ్రీరామనవమి ఇక్కడ జరుపుకోవడం. నేను ఒక్కటి మీకు చెప్పాలి ముందే, నేను ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిందే సేవ చేయాలనే సేవాభావంతో వచ్చిన వాడిని. ఏదో నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను మినరల్ వాటర్ ప్లాంట్లు కానీ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజెస్ చాలా ఉన్నాయి మన ఉదయగిరి, ఆత్మకూరు, కనిగిరిలో కూడా చేస్తుండా. కనిగిరి ఇంకా ఆ సైడ్ అంతా మినరల్ వాటర్ కందుకూరులో కూడా చేస్తున్నాను, ముగిల్చేల్లో కూడా ఇచ్చిన మినరల్ వాటర్ ప్లాంట్లు ఉంది. అవి మెయింటైన్ చేయరు, మెయింటైన్ చేయక ఎక్కడ నిలిచిపోయి ఉన్నాయి. నాది ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నాం. ఒక టీం పెట్టుకొని మెయింటెనెన్స్ అంతా మాదే ఉంటుంది. మా టీం ఎవ్రీ మంత్ వచ్చి 15 రోజులకు ఒకసారి వస్తుంది. దాదాపు 150 ప్లాంట్లు 150 విలేజెస్ లో పల్లెల్లో పెట్టున్నాం. ఈ రోజు 150 పల్లెల్లో ఈ రోజు కూడా ఒక్క ప్లాంట్ ఆపలేదు, అన్ని నడుస్తున్నాయి.
నడుస్తున్నాయంటే నీళ్లు లేక తప్పక, నీళ్లు ఉన్న దగ్గర ప్రతి దగ్గర కూడా ఎక్కడ కూడా ఆగలేదు. ఈ రోజు కూడా అట్టే నడిపిస్తున్నాం, అంటే సేవ. అట్టే ఈరోజు మీ ముందొచ్చి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి సేవ చేయాలా, ఇది ఒక ప్లాట్ఫామ్. మనకి సేవ చేసేదానికి మనకి ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక ఎంపీ. ఒక ఎంపీగా ఉంటే దానికి తగ్గ ఫండ్స్ ఉంటాయి, దానికి తగ్గ ఎలివేషన్ ఉంటుంది, మనకి దానికి తగ్గట్టు ఆఫీసర్స్ కానీ ఎవరైనా కానీ సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ, అది రెస్పాన్సిబుల్ బోధ తీసుకున్నప్పుడు ఆఫీసర్స్ కూడా సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది. సో ఈరోజు మీ అందరికి కూడా చెప్తున్న ఒక మాట, ఎప్పుడు కూడా ఇటువంటి ఎంపీ మళ్ళీ మీకు దొరకరు అనే కారణం అక్కడ సర్వీస్ చేస్తా. ప్రతి దగ్గర కూడా ప్రతి మండలంలో కూడా నా సొంతంగా ఒక ఆఫీస్ పెట్టించుకుంటా ప్రతి మండలంలో. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారికి లోడ్ అయ్యి నాగేశ్వరరావు గారికి లోడ్ అయ్యి గెలుస్తాడులే, గెలుస్తాడు గెలిచే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి బ్రహ్మాండంగా ఉంది, తప్పకుండా అందరు గెలుస్తారని సరే గెలిచేసాడని చెప్తున్నారు. ఓకే, గెలిచిన తర్వాత వస్తాం మళ్ళీ పూజ, మీరు పూజ చేయించండి. సో ప్రతి మండలంలో కూడా నేను ఒక ఆఫీస్ పెట్టి సమస్యలు ఏదైనా ఉంటే మీరు నెల్లూరు ఎత్తుకుంటే రాకుండా నాగేశ్వరరావు గారు ఆఫీస్ ఉంటుంది, నాది కూడా ఉంటుంది. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు నేను చేయగలిగింది 100% చెప్తున్నా మీ అందరికి, ఖచ్చితంగా చేస్తాము. నేననేది ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఎవరినో ఒక ఆర్డీఓ ఇటువంటి వాళ్ళు ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళని ఎవరినో పెట్టి నా ఎండి మన ఆఫీస్ కూడా ప్రజల సేవకే. అది అంటే ఒక మనిషి జవాబుదారి మంచి ఉండేటట్టుగా మా సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది అట్లా పెట్టి, మీకు ఇబ్బంది లేకుండా మళ్ళీ ఎంపీ కోసం నెల్లూరు రాకుండా అవి కూడా చేయాలనే కోరిక చేస్తాను కూడా. నన్ను గెలిపిండి నేను చేస్తా, చేసి చూపిస్తా ఇటువంటి ఎంపీ ఉంటాడా అనే కాడికి అనిపించుకుంటాను. ఎందుకంటే ప్రజాసేవకే వచ్చి ఉండాలి, వేరే నాకేం పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు ఏదో చేయాలని. మనము ఇది ప్రజల్లో వచ్చే పార్టీ, ఇది మీ అభిమానంతోనే రేపు రావాలి పార్టీకి. తెలుగుదేశం పరిస్థితి మీ అందరి అభిమానంతో మీరు గెలిపించుకోవాలా, మీరు గెలిపిస్తేనే రేపు చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టగలిగితేనే చాలా. ఇప్పుడే నాగేశ్వరరావు గారు చెప్పినట్టు చాలా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ తీరాలంటే కూడా అతన్ని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఇంకొకటి చెప్పాలి మీకు, మనం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక మెంబర్, మనం కూడా కూటమిలో ఉన్నాం, బీజేపీ జనసేన తెలుగుదేశం. మనకి ఈరోజు అది ఒక అదృష్టం, ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఢిల్లీలో ఫామ్ చేస్తుంది, మనకి ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా మనకి సపోర్ట్ ఉంటుంది ఢిల్లీ నుంచి. ఆ సపోర్ట్ దొరికితే ఈ రోజుండే పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు బాగలేవు, గొప్పగా లేవు. మనము ఎన్డీఏ ప్రభుత్వంలో మనం భాగస్థులం కాబట్టి మనకి ఆ కూటమి తరఫున మనకి బ్రహ్మాండమైన ఆర్థిక పరిస్థితులు చాలా బాగుంటాయి. మనం ఏదైనా డెవలప్మెంట్ కానీ దేనికైనా కానీ మనకి వసతి. ఢిల్లీ అనేది ఢిల్లీలో మనం కూడా దాంట్లో ఉండడం మన అందరికి కూడా మీ అందరికి కూడా మంచిది. కూటమి ఈరోజు కలవడం, మూడు పార్టీలు కలిసి నిలబడడం, మనం ఖచ్చితంగా గెలుస్తాం కూడా. గెలుస్తామంటే మీ మీద కూడా రెండు ఉంది, మీ అందరూ కూడా చేస్తేనే మీ అందరు కూడా దీంట్లో భాగస్తులు. సో మీ అందరూ గెలిపిస్తారని అనుకుంటున్నాం, బట్ వసతులు ఉన్నాయి, గౌరవకాయను గెలిపిస్తాను చెప్పా మైక్ లో గట్టిగా చెప్పాలి, ఊర్లో వాళ్ళు చెప్పాలా నేను మైక్ తెచ్చి చాలు. సో మీ అందరు కూడా చాలా హుషారుగా ఉన్నారు, ఇంకెంత 25 రోజులు మీ అందరు ఓటేసి సైకిల్ గుర్తు ఓటేసి మన నాగేశ్వరరావు గారిని మీ ఎమ్మెల్యేగా గెలిపించండి, అట్లే నన్ను మీ ఎంపీగా సైకిల్ గుర్తుకి
వేసి గెలిపించండి. చాలా సంతోషం. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇటువంటి అవకాశం నా మూడానికి రాదు. ఈరోజు నిజంగా కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈ మాట. తెలుగుదేశం పార్టీ రామవర్ దగ్గర రావాల్సిందిగా మనం చూసుకుంటున్నాం. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్.